కృష్ణరాజు గారు ఇక్కడ లేరు అనే మాట యావత్ తెలుగు చలన చిత్రమే కాకుండా అండ్ నార్త్ ఇండియన్ నుంచి కూడా చాలామంది ఆయనకి కండోలెన్స్ చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈరోజు ఇంటికి రావడం జరుగుతుంది. అంటే కృష్ణరాజు గారు లేరనే మాట మనకన్నా కూడా ప్రభాస్ గారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ పెన్నాన్న గారు అంటే అంత ఇష్టం. ఇలా కంట్రోల్ చేయగలుగుతున్నారు ఆయన అసలు? అది నాకు ఆన్సర్ కూడా ఎలా చెప్పాలో కూడా తెలియదండి, బికాజ్ ఇట్స్ నాట్ ఏదో మాటల్లో చెప్పే ఫీలింగ్ కాదు. బేసికల్గా ఆయనకి వాళ్ళిద్దరి గురించి నాకు తెలుసు. మనం అనుకునే ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది సార్? అసలు ఇంకా బాండింగ్ కాదండి, ఏదో ఫ్రెండ్స్. ఆయన అసలు పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడే ఆయన వేరేగా ఉంటారు, లాంగ్వేజ్ కూడా వేరేగా వచ్చేస్తుంది ఆయనకి. మామూలుగా మాట్లాడేదానికి ఆయనతో మాట్లాడేదానికి వేరేగా ఉంటుంది. ఇంకా ఆయనకు కూడా వాళ్ళిద్దరి గురించి మాట్లాడడం అంటే ఇంకా ఒక ఇంకా అంతే, మనం మాటల్లో చెప్పలేంది ఆ ఫీలింగ్స్ నాకు తెలుసు. ఆయన నాకు ఎలా మంత్రి అనేవారు నాకు. ఓకే, ఆయన అంత బాగా మాకు అందరికీ ఇష్టం, ప్రేమ. ఆయనే కదండి ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం, ఎవరు ఆయనే కదా. బట్ ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న స్ట్రాంగ్నెస్ మైండ్, ఆయనకున్న ఇది అసలు దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అనేది కాదు. ఇంకంతే ఆయన ఎవరికి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీలో ఉన్న వందల వందల మందికి ప్రేమ పంచి అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అసలు సరదాగా వి హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అది ఇంకా మాటల్లో చెప్పుకో, గుండెల్లో పెట్టుకొని ప్రేమించుకోవడం తప్ప. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో మీ జర్నీ ఫ్రమ్ డే వన్ నుంచి ఉంది అండ్ మీ గ్రోత్ కూడా చూశారు ఆయన యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ వెల్ విషర్గా, లేకపోతే యాజ్ ఎ ఒక ఫాదర్ ఫిగర్ ఆయన అందరికీ అంతే కదా. ఏం చెప్పారు సార్ అంటే మీతో ఎలా ఉండేది పర్సనల్ బాండింగ్? మాకేం తెలిసేది కదా, ఫస్ట్ ఆయనకి వెళ్ళి కదా రాగానే కాలు దండం పెట్టినంత వరకే అక్కడి నుంచి ఇంక మేము ఇంక వెళ్ళిపోతాం ఇంకా ఆయన లోపలికి. సరదాగా ఆయనతో టైం స్పెండ్ చేసుకోవడం, సరదాగా నాలుగు జోకులు వేయడం, ఆయన నవ్వడం, అలాగా ఇంకా 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 అలా టైం తెలీదు ఆయన. ఇంకా ఏదో నేను పెద్ద ఇది అన్నంతగా ఎప్పుడు ఉండదు. చిన్నపిల్లలతో కలిసిపోతారు, మనవరాలతో కలిసిపోతారు, పెద్దవాళ్ళతో కలిసిపోతారు, లేడీస్తో వేరేలా ఉంటారు, పిల్లలతో వేరేలా ఉంటారు. అందుకే ఆ రోజంతా ఆయనతో లాట్ ఆఫ్ సినిమా గ్రోత్లో చూసి చాలా బాగా చేస్తున్నావు, బాగుంటావు, పైకి వస్తావు, అది అసలు అంతే. ఇంకా అంత నాకెప్పుడు బయట నుంచి వచ్చిన ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదండి ఆయన దగ్గర. ఇంకా సొంతంగా ఆప్యాయంగా శుభ్రంగా అందరికీ భోజనాలు పెట్టి ఆయన ఆనందపడి, ఆయనకి వయసు ఉండడానికి ఇబ్బందికరంగా ఉన్నాడు, ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఆయన ఇబ్బంది పడ్డారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేవారు. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని ఫంక్షన్లలో ప్రభాస్ గారు అండ్ కృష్ణరాజు గారు సంబోధించేటప్పుడు ఫ్యామిలీ గురించి అప్పుడు అంత ఎక్కలేదు ఎవరికి. పెద్దనాన్న గారు మా ఫ్యామిలీకి అంత చేశారు, ఇంత చేశారు, కొన్ని వందల మంది పెద్దనాన్న గారు వాళ్ళు బాగుపడ్డారు అని. బట్ క్లియర్గా అందరూ అబ్జర్వ్ చేశారు, నేను కూడా పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను సార్. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కాదు, తండోపతండాలుగా ఒక ఫ్యామిలీ వచ్చి అని నిలబడింది ఆ రోజు. నరేంద్ర గారు కావచ్చు, ప్రమోద్ గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, అంటే ఇంతమంది కజిన్స్, ఇంతమంది అల్లుళ్ళు, ఇంతమంది ఒక వంద మంది అసలు ఆ ఇంటి నిండా నిండిపోయి ఆయన పంపించే వరకు కూడా వాళ్ళు ఎవరు మంచినీళ్ళు కూడా తాగలేదు సార్, నేను అబ్జర్వ్ చేశాను. బట్ గ్రేట్ ఫ్యామిలీ, అంటే గ్రేట్ పర్సన్స్. ప్రభాస్ గారు చెప్పారు రెండు మూడు సార్లు, ఆయన ప్రస్తావిస్తాడు ఫ్యామిలీ గురించి. కానీ ఆ రోజు అర్థమైంది ఒక్కడి కోసం ఇంతమంది నిలబడ్డారే అని. అంతే కదండి, గ్రేట్. సినిమా వాళ్ళు వచ్చిపోవడం వేరు, కానీ బట్ ఫ్యామిలీ నిలబడినప్పుడు అది ఆ ఫ్యామిలీకి కూడా ఇంకా గుండె ధైర్యం ఎక్కువ కదా. అమ్మో, మన వాళ్ళు వచ్చి నిలబడ్డారు అని. అందులో గుడ్డ దేరం అంటే నేను ఆ విషయంలో చెప్పాలంటే ఇట్స్ నాట్ ద టైమ్, చెప్పకూడదు నాకు తెలియదు. కానండి గుండె దేరం కాదండి, హ్యాపీ సోల్స్. హ్యాపీ సోల్స్ ఎటువంటివి మైండ్లో లేకుండా అందరు కలిసి సరదాగా ఎంజాయ్ చేసుకున్న ఫ్యామిలీ, అది హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఎవ్వరికి ఏ ఉండదు. నేనే చూసి అనుకునేవాడిని, మాకున్న 15 మంది మేము ఎప్పుడు కలుసుకోవట్లేదు, ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఉండి హాయిగా కలుసుకొని అందరూ స్పెండ్ చేసుకుంటున్నారు. నేను హాయిగా అంటే ఇట్స్ నాట్, అది చెప్పేది కాదు, అది అనుభవించిన నాకు తెలుసు. బేసికల్గా కృష్ణరాజు గారి గురించి ఏముంటుందంటే అందరు ఆడియన్లో రెబల్ స్టార్, రెబల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కదా, రియల్ లైఫ్ ఎలా ఉంటారు అది అసలు సమస్య లేదు. ఆయన
అస్సలు ఆయన వచ్చారంటే ఆయన ఎంజాయ్ చేసే ఫన్ ఇంకెవరు ఎంజాయ్ చేయలేరు. ఎంత ఫన్ చేయగలిగితే అంత ఎంజాయ్ చేస్తారు. ఈ లవ్స్ మోర్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఆయనకి. సరదా చుట్టుపక్కల అందరూ తినాలా, హ్యాపీగా ఉండాలా, దీపావళి గీపావళి అన్నీ హ్యాపీగా స్పెండ్ చేసుకోవాలా. ఆ స్మోక్ పడకపోయినా ఏం చేయకపోయినా ఆయన హ్యాపీగా కూర్చొని ఎలాగా ఎంజాయ్ చేసి పిల్లల్ని మనోరం. అండ్ మిస్డ్. మీరు వర్క్ చేయలేదు కదా సార్ ఆయనతో? చేయలేదు చేయలేదు. మీకు ఇష్టమైంది ఏంటి కృష్ణరాజు గారి మూవీస్లో? అంతిమ తీరు. అంతిమ తీరు అంటే నువ్వు మాస్ గారు నీకు ఇంత క్లాస్ టేస్ట్ అని మీరు మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ మార్చుకోండి. అట్లా ఏమి లేదు సార్, నాకు కూడా కొంచెం క్లాస్ టేస్ట్ ఉంటుంది. ఆయన సినిమాల్లో అన్నిటికన్నా నాకు అంతిమ తీర్పు మహా ఇష్టం. మీరు మీరు బేసికల్గా క్లాస్ అండి. ఎవరు నేను? ఈ ఫేస్ అలా అనిపిస్తుందా? ఏదో మొహమాటంగా ఇంటర్వ్యూ పిలిచాను కాబట్టి ఏదో మాట చెప్పాలి చెప్తుంది. లోపలే ఉంటుంది తెలుసా? నువ్వు నువ్వు క్లాస్ ఏటరా పక్షి అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అంతేనా? చీచి ఇంకా దారుణమా? ఎందుకు సార్ సినిమాలో వేసే డైలాగ్స్ వేసి మా మనసుని మా మనోభావాలను దెబ్బతీస్తారు? అసలు మనోభావం మనో గారు కూడా బాగున్నారు. ఇద్దరు కూడా ఉన్నారు, మనోభావం రెండు ఉంది. రెండు నిజంగా సార్ మీతో ఉంటే తెలియదు టైం నాకు కూడా. నాతో ఎంతసేపు ఉంటారు మీకు? నేను ఈ ఇంటర్వ్యూ అయినా బోల్డ్ ఉంటాయి కదా. అన్నీ క్యాన్సిల్ చేశాను ఈరోజు మీకు. ఇప్పుడు అసలుకే నువ్వు పాపులర్ బాగా ఈ మధ్యకాలంలో దూసుకెళ్ళిపోతున్నావు రాకెట్ లాగా. దూసుకెళ్ళిపోయినా మనకంటూ మన లిమిటేషన్స్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్ అనేది ఉంటుంది కదా. అవి ఉంటాయిలే, అవి లేకపోతే ఎలాగవుతుంది? దాంట్లో శ్రీను గారు ఉంటారు కదా. ఉంటాను, డెఫినెట్గా ఉంటాను. నన్ను కూడా తోసుకుని వెళ్ళిపోతున్నాను ఫస్ట్.